ఏరి లక్ష్మి గారు తాడేపల్లిగూడ నుంచి రాస్తున్నారు. టెంకాయ కొట్టిన తర్వాత నివేదించేటప్పుడు జుట్టు ఉండాలా ఉండకూడదా, తెలియచేయగలరంటూ కోరుతున్నారు. ఓ యథార్థం తెలియచేస్తాను, కాస్త బాధాకరమైన అంశమే. మనకి మామూలుగా ఉండే షోడశ ఉపచారాలని 16 ఉపచారాలు 16 సేవలు ఉంటాయి. అలాగే పంచోపచారాలు 5 ఉపచారాలు ఒక విధానం ఉంది. ఉత్తమం ఏక ఉపచారం, ఒకే ఒక ఉపచారం కూడా ఉంది. పరమేశ్వరుడికి స్నానం చేయించేటటువంటి సందర్భంలో మనం స్పృశించనిది అయినటువంటి జలంతో ఆయనకి అభిషేకం చేయాలని. మనం ఏదైనా నీళ్లు తీసుకొస్తే మనం ముట్టుకున్నాం కదా, స్పృశించిన జలమే అయిందిగా, మనం తాకని జలం ఎలా అవుతుంది? అంచేత కొబ్బరికాయని అలా కొట్టి ఏదో పెద్ద దాంతో ఇనుప కడ్డీతో దీంతో కొట్టి పై భాగాన్ని తొలగించి దాంతోనే నీళ్లు ఉండేలా చేసి ఆ నీటితో అభిషేకం చేయడం. ఒకసారి మనం బ్రహ్మోత్సవాల్ని కానీ చూసినట్లయితే కొబ్బరి బొండాన్ని పైన తల తీసేసి ఆ నీళ్ళతో చేస్తారు. అది సరైనటువంటి విధానం. నిజానికి కొబ్బరి బొండంలో నీటితో అభిషేకించడం అనేదే సరైన పద్ధతి తప్ప కొబ్బరి కాయ కాదు. మరో విశేషం ఏంటంటే ఎక్కడా మనకి నారికేళ జలంతో అభిషేకం చేయని ఎక్కడా కల్పంలో కనిపించదు. అసలు కొబ్బరికాయతోనే చెయ్యి అనేది లేనప్పుడు దానికి పీచు ఉండాలా, పిలకుండాలా, తీసేయాలా, ముందు తీయాలా, తర్వాత తీయాలా, అవసరమే లేదు. ముఖ్యమైనటువంటి దృష్టి పరమేశ్వరుడి మీద నిమగ్నం చేసుకోవడం తప్ప ఈ కొబ్బరికాయ నిలువుగా పగిలిందండి, అడ్డంగా పగిలిందండి, ఇంకోలా పగిలిందండి, ఇవేవి కాదు. ఇది వినడానికి చిత్రం, విచిత్రం, భయం ఏదోలా ఉంటుంది. కానీ నిశ్చయంగా చేయవలసింది కొబ్బరి బొండాన్ని పైన తల తీసేసి చక్కగా చిల్లు చేసి దానిలో ఉన్నటువంటి జలంతో అలా అభిషేకం చేస్తే స్పృశించని జలంతో పరమేశ్వరుణ్ణి అభిషేకించినట్లుగా అవుతుంది. ఎప్పుడు కొబ్బరి బొండం అని అనగానే లేతగా ఉన్న కొబ్బరి బొండంలోనే ఎక్కువ నీళ్ళు ఉంటాయి కాబట్టి దాన్ని మాత్రమే వాడతారు. ఈ కొబ్బరికాయలు కొట్టడం, దాంతో వ్యాపారానికి వెళ్ళడం, అక్కడి నుంచి ఏదేదో అయిపోవడం, ఆలయాలు భ్రష్టు పట్టడం అంతా కూడా ఇదిగో ఈ వ్యాపారం వల్లే. కాబట్టి పీచు తీయడం, పీచు ఉంచడం ఇది ఎక్కడా శాస్త్రంలో చెప్పబడలేదు. ఆ పీచు ఏదో శిఖ వంటిదని, అదండి ఇదండి, ఇవన్నీ కల్పింపబడ్డవి తప్ప శాస్త్రానికి నిలిచేవి మాత్రం కావు.